మాచర్ల మున్సిపల్ కార్యాలయం సమీపంలో మున్సిపల్ కార్మికులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ రంగంలో 279 జీవోను రద్దు చేసి 151 జీవో ప్రకారం వేతనాలు పెంపు కోరుతూ చేస్తున్నటువంటి నిరవధిక దీక్షకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో 151వ జీవోను అమలు చేసి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలిచ్చి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలని, లేదంటే మున్సిపల్ కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస శర్మ, బండారు పరమేశ్వరరావు, తురుకా కిషోర్, బోయ రఘురామరెడ్డి, అనంతరావమ్మ, ఎర్రబోతుల శ్రీనివాసరావు, పోలా శ్రీనివాసరావు, సుధాకర్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీవోని ఇంప్లిమెంట్ చేసినారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా మాచర్ల కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది డిఎంఏ సొలవు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయకపోవటానికి ఎక్కడ ఉంది అంటే ఒక డిఎంఏ కారణమా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఇది ఈ యొక్క తెలుగుదేశం అధికార పార్టీ వాళ్ళ బాధ్యత కాబట్టి దయచేసి మీ ప్రతాపం కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద చూపించొద్దు. చిన్న ఉద్యోగులు వాళ్ళకి ఏదైతే మీరు 151 జీవో ఇష్యూ చేశారు దాన్ని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. దాని నాలుగు కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కనిపించట్లా, మున్సిపాలిటీకి సంబంధించి ఉద్యోగస్తులను అడ్డంగా పెట్టుకొని వాళ్ళ చేత ఒక చంద్రబాబు నాయుడు ఒక డ్రామా ఆడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ జీవో ప్రకారం వీళ్ళు కనీస వేతనాలు పెంచాలి, వాళ్ళకి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని జీవో ఇష్యూ చేసి మాయ చేస్తూ ఉన్నాడు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని. దయచేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను, దయచేసి చిన్న ఉద్యోగస్తులను వాళ్ళ మీద నీ ప్రతాపం చూపొద్దాయా, వాళ్ళని మీరు లేని కార్యక్రమం వాళ్ళ జీవనోపాధికి ఎక్కడా కూడా ఒక ప్రభుత్వం ఒక ధైర్యం ఇచ్చే కార్యక్రమం కూడా చేయట్లా, వాళ్ళు ఎంతసేపటికి కూడా తీసేయాలి, వాళ్ళ వేతనాలు తగ్గించాలి, వాళ్ళకు పనికి తగ్గ వేతనం ఇచ్చే కార్యక్రమం చేయకుండా అలాంటిది ఏం చేయకుండా కూడా తీసేయాలనే ఒక పద్ధతి తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ జీవోను ఉపసంహరించుకోవాలని కూడా వైఎస్ఆర్ పార్టీ చెప్పారు.